నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటన దృశ్య సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నేరు హరీష్రావు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లాలలో మొట్టమొదటి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని రేపు गौरव मुख्यमंत्री गारु प्रारंभोत्सव चेयबोता उन्नारु रेपु सिद्दिपेट कामारेड्डी रेंडु जिल्लाल कलेक्टरेट भवनालनु पोलीस डीपीओ बिल्डिंगलनु कूडा मुख्यमंत्री गारु प्रारंभिस्तारु रेपु उदयं पर्यटनलो सिद्दिपेट नियोजकवर्गंलो मूडु कार्यक्रमालु ओकटी एमएलए क्यांप आफीसु रेंडु सिद्दिपेट पोलीस कमिश्नरेट भवनमु मूडु जिल्ला कलेक्टरेट भवन उदय 11 गंटल प्रांतंलो मुख्यमंत्री गारी प्रोग्राम प्रारंभमै मध्याह्नं 2 वरकु सिद्दिपेट जिल्लालो कार्यक्रम कोनसागुतुंदि मध्याह्नं तर्वात कामारेड्डी जिल्ला पर्यटन गौरव मुख्यमंत्री गारिदि कार्यक्रम कोनसागुतुंदि मरि मुख्यंगा कोविड उन्नटुवंटि दृष्ट्या एक्कुव पेद्द एत्तुन जन समीकरण चेयलेकपोता उन्नां కేవలం ప్రజా ప్రతినిధులు కొద్దిమంది ముఖ్యులతోని అధికారులతో మాత్రమే రేపటి సమావేశం జరుగుతుంది సో మొట్టమొదట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభం చేసుకొని రెండవ కార్యక్రమం పోలీస్ కమిషనరేట్ మూడవ కార్యక్రమం మన కలెక్టరేట్ భవనం ఈ రోజు ఈ కలెక్టరేట్ భవనం బహుశా దేశంలో ఏ జిల్లాలో కూడా ఇంత మంచి కలెక్టరేట్ భవనాలు ఉండవు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు తెలంగాణలో జిల్లాలను ఏర్పాటు చేసి అంతే కాదు ఆ జిల్లాలకు పరిపాలన సౌలభ్యం కోసం బాగా పంచేయగలుగుతారు ప్రజలకు కూడా వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టడానికి గాని ప్రజల్ని కలవడానికి గాని అసలు గతంలో కనీసం ఒక మీటింగ్ హాల్ ఉండేది కాదు కలెక్టరేట్ భవనం అంటే ఒక మీటింగ్ హాల్ కూడా ఉండేది కాదు ఏదైనా ఒక రిప్రజెంటేషన్ మీద కొద్దిమంది ప్రజలు వస్తే కలవడానికి అటు పోలీస్ ఆఫీసులో గాని ఎస్పీ గారి ఆఫీసులో గాని ఇటు కలెక్టర్ గారి ఆఫీసులో ఒక మీటింగ్ హాల్ కూడా ఉండేది కాదు 70 ఏళ్ల స్వాతంత్రంలో ప్రజలకు అల్టిమేట్లీ వి ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ ప్రజా ప్రతినిధులైనా అధికారులైనా ప్రజల సేవకులం మేము మరి ప్రజా సేవకులైన మేము ప్రజలను కలవడానికి ఒక అవకాశం ఉండేది కాదు ప్రజలు వస్తే రోడ్డు మీద కలవాలి గేట్ బయట కలవాలి కలెక్టరేట్లో వారి రూమ్లో కూర్చొని కలిసే పరిస్థితి కానీ ఒక మీటింగ్ ఆ రోజు కొత్త జిల్లా ప్రారంభం చేయడానికి వచ్చేసిన ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లా కలెక్టరేట్ భవనాన్ని పోలీస్ కమిషనరేట్ భవనాన్ని కూడా ప్రారంభించడానికి రేపు రావడం అనేటువంటి నిజంగా ఇది ఒక అద్భుతమైన సన్నివేశం జిల్లా ఏర్పడడమే ఒక కల జిల్లా ఏర్పాటు కోసమే దశాబ్దాల పాటు ప్రజలు పోరాటాలు చేశారు ఎన్నికల్లో వాగ్దానాల రూపంలో విన్నారు మాటలు విన్నారు కానీ దాని చేతల్లో రుజువు చేసింది ఇవాల కేసీఆర్ గారు మాత్రమే ఆనాడు జిల్లాను ఏర్పాటు చేసి ఈ జిల్లాకు శాశ్వతమైన భవనాలను కూడా అందించి రేపు దాన్ని ప్రారంభించుకోవడానికి రావడం అనేటువంటిది ఇది ఒక అద్భుతమైన సన్నివేశం ఈ జిల్లా అనతికాలంలోనే 7 ఏళ్లలోనే ఎక్కడి తెలంగాణ ఎక్కడికో చేరుకున్నది 7 ఏళ్ల కింద సంగారెడ్డి జిల్లాలో భాగంగా పేరు మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్స్ సంగారెడ్డి 150 కిలోమీటర్ల వ్యయ ప్రయాసాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అటు మెదక్ జిల్లాను ఇటు సిద్దిపేట జిల్లా నుంచి మూడు జిల్లాలకు కూడా మేలు చేకూర్చింది అలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక 7 ఏళ్ల కింద త్రాగునీటి కోసం సాగునీటి కోసం కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలకు ఇవాళ ఒక్కటొక్కటిగా తీరుతూ ఉన్నాయి ఇవాళ త్రాగునీటి సౌకర్యం అందించారు సాగునీరు వచ్చింది జిల్లా ఇవాళ జిల్లా వచ్చింది రేపు రైల్వే లైన్ కూడా రాబోతా ఉంది సో ఇట్లా అనతి కాలంలోనే 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని 7 ఏళ్లలో చేసి చూపినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారు సో ఇట్లా చాలా మంచి కార్యక్రమం రేపు జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో వచ్చి మరి కలెక్టరేట్ నుంచి ఈ మూడు ప్రారంభోత్సవాలు చేసుకొని తిరిగి హెలికాప్టర్లోనే వారు కామారెడ్డికి వెళ్ళడం జరుగుతుంది